పవన్ నాయుడు గారు కూడా స్థానిక ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో ఇస్తానని చెప్పారు. వారు సంతోషం. 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరు మేనిఫెస్టో ఇచ్చారు, ప్రశ్నించటమే మా మేనిఫెస్టో అన్నారు. 5 ఏళ్ళు మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మీ మేనిఫెస్టో ప్రకారం ఒక్కరోజు ఒక్క ప్రశ్న కూడా మీరు ప్రశ్నించకలేదు. ప్రశ్నించకపోగా అధికారం లేనటువంటి ప్రజల తరపున ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నటువంటి నాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు. అది ఆ రకమైనటువంటి మేనిఫెస్టో మీది. మన 2019 ఎన్నికల్లో మరొక మేనిఫెస్టో ఇచ్చారు. మరి ఆ మేనిఫెస్టోలో ఏమేమి సంగతులు చెప్పారు? ఆ మేనిఫెస్టో మీరేం అమలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకటి గతంలో ప్రశ్నించారు, అధికారం లేకపోతే ఏమి చేయలేమా, నన్ను చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి, అధికారం లేకపోయినా నేను పైరువీలు చేసి ఎన్ని పనులు చేస్తున్నాను ప్రజలకి అని చెప్పని మాట్లాడారు. మరి ఆ పైరువి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ దగ్గర అధికారం లేదు కదా, ఈ 9 మాసాల్లో ఏ ప్రజలకు ఏం చేశారు మీరు? ఏమైపోయింది మీ మేనిఫెస్టో, మీ పైరువి, లేదా మీ సామాజిక బాధ్యత? చాలా నాటకీయంగా మీరు చెప్పారు. బ్రహ్మాండమైన పరిపాలనలు ఇవ్వండి జగన్ రెడ్డి గారు, నేను సినిమాలు చేసుకుంటాను అని మాట్లాడారు. మంచిగా జగన్మోహన్ రెడ్డి గారికి కితాబిస్తూ, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలు చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. మళ్ళీ సినిమాలు చేసుకోకుండా మళ్ళీ ఇదేంటిది ఈ మేనిఫెస్టోకి ఈ గోలేంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి మీరు సినిమాలు చేసుకుంటున్నారు, మాకు కూడా ఏమి ఈర్ష లేదు, బాధ లేదు, మేము కూడా గతంలో లాగే మీకు డబ్బులు ఇచ్చి మేము కూడా సినిమా చూస్తాం, కానీ మళ్ళీ ఎవరిని మోసం చేద్దామని, మళ్ళీ ఈ ప్యాకేజీ ఏంటి, మళ్ళీ మేనిఫెస్టో ఏంటి, ఎందుకు మనకి గోళ? సినిమా షూటింగ్ 4 రోజులు, సినిమా షూటింగ్ లేకుండా మీ కాల్ షీట్ లేనటువంటి రోజులో ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారికి ఒక కాల్ షీటు, అంటే అక్కడ ప్రొడ్యూసర్లకి వారానికి 4-5 రోజులు లేదా 10 రోజులకి 8 రోజులు 9 రోజులు అక్కడ కాల్ షీట్ ఇస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, లేదా అమిత్ షా గారికి ఇక్కడికి 1 రోజు 2 రోజులు ఇక్కడ కాల్ షీట్లు. ఈ రకమైనటువంటి ప్రజా వంచక నాయకత్వం చేయటం ఎంతవరకు మీకు సమంజసంగా ఉంటుంది? పెద్ద పెద్ద తాత్విక పుస్తకాలని తిరగేసో మరగేసో కళ్ళజోడు పెట్టుకుని మీరు చదువుతున్నారో లేదో కూడా తెలియకుండా చదివేటువంటి గొప్ప మేధస్సు ఉన్నటువంటి మీరు ఎందుకు ప్రజల్ని ఈ రకంగా మీరు మోసం చేయదలుచుకున్నారు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు ఇంకా మీరు? ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనల్ని, అమాయకమైనటువంటి నిర్మల హృదయంతో ఉండేటువంటి ప్రజల్ని మోసం చేయడం కట్టిపెట్టమని చెప్పని పవన్ నాయుడు గారిని కోరుకుంటూ